సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహిస్తామని కాంగ్రెస్ పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహించాలని చూస్తే ప్రతి ఘటన తప్పదని హెచ్చరించారు టీఆర్ఎస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి. మరోవైపు రచ్చబండ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రచ్చబండకు సంబంధించిన ఏర్పాట్లు చూసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లడంతో వారిని అడ్డుకున్నారు టీఆర్ఎస్ నేతలు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం చోటు చేసుకుంది. రచ్చబండ జరిగే ప్రాంతంలో టెంట్లు వేశారు టీఆర్ఎస్ నేతలు. ట్రాక్టర్లు అడ్డుగా పెట్టారు. దీంతో ఇవాళ రచ్చబండ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రచ్చబండ కార్యక్రమానికి పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నారు.